బైక్స్ ఉన్నాయి చేసుకొని చూడండి. అక్కడ ఎవరో వాళ్ళు అక్కడ ఎవరో ఉంటారు దక్షిణలో దిగిపోతున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మోటో టెక్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం అయితే విశాఖపట్నంలో ఉన్న డికాథ్లాన్కి వచ్చాం. ఇది లెఫ్ట్ సైడ్ మనకి టువర్డ్స్ వైజాగ్ సిటీ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ బిర్లా జంక్షన్ దగ్గర ఉంటుంది. కొంచెం షార్ట్ డిస్టెన్సే మనకి ఎన్ఐడి దగ్గర నుంచి. సో కిందకి మీకు పెద్ద పెద్ద కార్లు తీసుకొని వచ్చినా పర్వాలేదు, హాయిగా పార్కింగ్ అయితే ఉంటుంది మీకు. సో మొత్తం ఇదంతా పార్కింగ్ స్పేస్ అన్నమాట. ఓన్లీ డికాథ్లాన్ది మాత్రమే కాదు, ఇది పెద్ద అపార్ట్మెంట్ కూడా ఉంటుంది, పైన క్రోమా స్టోర్ కూడా ఉంది. సో మొత్తం అందరికీ ఇదే పార్కింగ్ అన్నమాట. మీకు చూసుకోవచ్చు బయటకు వచ్చిన వెంటనే చిన్న కెఫెటీరియా ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు పిజ్జాస్ అయితే మంచిగా దొరుకుతాయి, కొంచెం బ్రెవరేజెస్ కూడా ఉన్నాయి, పిజ్జా ఇంకా అన్ని ఫుడ్స్ స్నాక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ నెట్ ఉంది, ఆ నెట్లో ఏంటంటే వచ్చిన వాళ్ళు అంటే డికాథ్లాన్కి వచ్చిన వాళ్ళు కొంచెం అక్కడ ప్లే ఏరియా అన్నమాట, అది మీరు ఆడుకోవచ్చు అక్కడ. సో ఎంట్రన్స్ అయితే ఇది, పైన క్రోమా స్టోర్ ఉంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు లోపలికి వెళ్ళి నేనైతే మైండ్లో నాకేం లేదు ఇప్పుడు ఏం కొనుక్కోవాలని, బట్ లోపలికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి నచ్చేస్తుంది లోపల మనకి. సో మీరు చూసుకోవచ్చు ప్రైజింగ్ 599, 699 అని చెప్పి. ఫస్ట్ అయితే మనం బ్యాగేజ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మొత్తం బ్యాక్ ప్యాక్స్ ఇంకా ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ల్యాప్టాప్ బ్యాగ్స్ అవన్నీ దొరకపోవచ్చు మనకి, బట్ మ్యాక్సిమం అడ్వెంచర్స్కి రైడింగ్స్కి వాటికి డఫల్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎక్సాక్స్ ఉన్నాయి, వేస్ట్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇవి గ్లౌజ్ అన్నమాట, ఇవన్నీ వింటర్ గ్లౌజెస్. ఇవి ఇప్పుడు ఆల్రెడీ మార్చ్ కాబట్టి ఇదంతా సీజన్ అయిపోయింది ఇది. సో వింటర్ జాకెట్స్ ఇవన్నీ. ప్రైజింగ్ మనకి కొంచెం డీసెంట్గానే ఉంటుంది, ఇది మరీ హెవీ అనిపించదు ఎందుకంటే వీళ్ళు ఇచ్చే క్వాలిటీకి మనకి పెట్టే మనీకి ఎఫర్ట్ అనిపిస్తుంది, అంటే పర్వాలేదు అనిపిస్తుంది. ఇవి వీళ్ళ దగ్గర ఉన్న షూ కలెక్షన్ అన్నమాట. అంత ఎక్కువ షూ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉండదు, అంటే క్యాజువల్ వేర్కి ప్రతిదీ వీళ్ళకైతే వాకింగ్ షూస్, రన్నింగ్ షూస్, స్కేటింగ్ షూస్ ఇట్లా ఉంటాయన్నమాట. వీడియో ముందుకు మీరు వెళ్తుంటే మీకు నేను ఆ స్కేటింగ్ షూస్ కూడా చూపిస్తాను. ఆ వింగ్ సెపరేట్గా ఉంటుంది. అండ్ ఇది మనకి హుడ్డీస్, టీషర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట, ఎక్కువ డిజైన్స్ అయితే ఉండవు, సాలిడ్స్లోనే ఉంటాయి మ్యాక్సిమం. స్పోర్ట్స్ కదా మొత్తం అంతా ఇట్లానే ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు స్కిప్పింగ్ రోప్స్ అన్నమాట, 99 రూపీస్కే. అది స్ట్రెచబుల్ కాదు బట్ ఇట్స్ 99 రూపీస్కి ఇంకేమొస్తుంది వర్త్ అది అనిపిస్తుంది నాకు. ఇదంతా మీకు ఏంటంటే జిమ్ ఏరియా అన్నమాట. అండ్ మనమైతే ఇప్పుడు సైకిల్ సెక్షన్కి వచ్చాం. ఇక్కడ సైకిల్ సెక్షన్ సైకిల్స్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అని కనుక్కున్నాను వాళ్ళని. SV100 మోడల్ ఒకటి ఉందంట. సో అదేంటంటే ఓన్లీ రెడ్ కలర్లోనే ఉంటుందంట. సో ఈ సైకిల్స్ ఏంటంటే మనకి మినిమం 14 ఇయర్స్ ఏజ్ నుంచి రైడ్ చేయొచ్చు అంట, అప్ టు 60 ఇయర్స్ 70 ఇయర్స్. అది మన ఓపిక, అది ఓపిక ఉన్న పెద్దవాళ్ళైనా తొక్కొచ్చు. అది 14 ఇయర్స్ నుంచి అయితే ఇవి పెద్దవాళ్ళ సైకిల్స్ అనమాట. ఇవి ఇందులో మౌంటైన్ సైకిల్స్ ఉంటాయి వితౌట్ సస్పెన్షన్, అంటే అవి నార్మల్ సైకిల్స్ అవి. సో మనకి ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మౌంటైన్ సైకిల్స్ అనమాట. సో మనకి ఇన్ ఫ్యూచర్ ఆయిల్ ఏదైనా ఫాల్ట్ ఏమైనా వచ్చిందంటే వాళ్ళు ఇక్కడ వర్క్షాప్లో రిపేర్ చేసి మనకైతే ఇస్తానన్నారు, వారంటీ అయితే క్లెయిమ్ అవుతుంది అని అన్నారు. నేను ఇక్కడ ఉన్న సైకిల్స్లో హయ్యెస్ట్ ప్రైజింగ్ ఎక్కడ ఉంది అని అడిగాను. సో 44,000 అని ఉంది ఇది విత్ యాక్సెసరీస్, 45,000 ఐ థింక్. సో అన్నిటికన్నా కాస్ట్లీ సైకిల్ ఇక్కడైతే 45,000 ఒక సైకిల్ ఉంది. దీనికన్నా అబోవ్ ఉన్నాయి బట్ స్టోర్లో అయితే లేవు, మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు నాకు. డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో మనమైతే 120 కేజెస్ పైగా ఉన్న వాళ్ళు కూడా ఇది రైడ్ చేయొచ్చు అంట. సో బాగుంది సైకిల్. ఇదైతే వీళ్ళ దగ్గర స్టోర్లో ఎట్ ప్రజెంట్ ఉన్న హయ్యెస్ట్ కాస్ట్ మౌంటైన్ బైక్స్ అన్నమాట ఇది. సో దీనికైతే మనకి ఫ్రంట్ 2 గేర్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ అయితే 8 గేర్స్ ఉంటాయంట. సో ఫ్రీ పెడలింగ్ అయితే మనకు జరుగుతుంది ఇక్కడ. అండ్ ఈ సైకిల్ ఉత్తిగా అట్లనే అయితే 39,999, అంటే 40,000 ఇది విత్ యాక్సెసరీస్. అయితే మనకి ఇక్కడ చూడొచ్చు విత్ యాక్సెసరీస్ అంటే మనకి అయితే ఇప్పుడు స్టాండ్ వస్తుంది, స్టాండ్ మొబైల్ హోల్డర్ అట్లా నార్మల్ ఒక 5 వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మొత్తం ఈ మౌంటైన్ బైక్కి మొత్తం యాక్సెసరీస్తో
లింకప్ చేసి మనకి ఆన్ రోడ్ అయితే 45,192 రూపీస్ అయితే పడుతుంది. నేనైతే ఆ సైకిల్ టెస్ట్ రైడ్ అయితే వేయలేదు. నేను ఇక్కడ ఇంకొక సైకిల్ ఉంది, అది నాకు నచ్చింది. చాలా స్లిమ్ టైర్స్ అవి ఉన్నాయి దీనికి, అండ్ వెయిట్లెస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకైతే కిడ్ సెక్షన్లో కూడా సైకిల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ ప్రైస్ రేంజింగ్ కూడా నాకైతే హెవీగా అనిపించలేదు బయట ఉన్న హెర్క్లెస్ మార్కెట్తో పోల్చుకుంటే. సో మొత్తం హెల్మెట్స్ కూడా ఉంటాయి, కిడ్స్ ప్రొటెక్షన్ వేర్ కూడా ఉంది బైకింగ్స్లో. సో నాకైతే నచ్చింది మోడల్స్. అండ్ నా బాబు అయితే అసలు ఆ సైకిల్ కొనమంటున్నాడు అనుకుంటా నేను. అండ్ మనకి ఇక్కడ డికాథ్లన్లో ఉన్న చీపెస్ట్ సైకిల్ అంటే తక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న సైకిల్ 7,999, అంటే ఇదే బాటా రేట్ 8,000 రూపీస్ ఇది సైకిల్. గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ఏదైనా యాక్షన్ ఉన్నప్పుడు యాక్షన్ సిస్టమ్స్ ఏమైనా ఉంటే మీకు ఎక్కువ సపోర్ట్ ఎక్కువ వస్తుంది, సపోర్ట్ ఎక్కువ వస్తుంది. ఏదైనా మళ్ళీ మీకు దీంట్లో మళ్ళీ ప్రమోషన్ ఇస్తుంది, జనరల్ ఉంది అవన్నీ కూడా దానికి మీకు ఎందుకు సపోర్ట్ ఎక్కువ వస్తుంది. మీకు ఇక్కడ ఆ బేసిక్ మోడల్ 400 ఫైనల్స్ తీసుకుంటుంటారు. అది బేసిక్లీ ఏంటంటే మీ క్వాలిటీ ప్రకారంగా బాగా చేసిన కానీ క్వాలిటీలో క్వాలిటీ పెరగడం వల్ల ఇది జనరల్ ఉంది సపోర్ట్. సో మనకైతే నీ గార్డ్స్ ఏమైనా తీసుకుందాం అనుకున్నాం. సో నీ పెయింట్స్ కానీ దేనికైనా. సో వీళ్ళేం చెప్పారంటే ఏదైనా స్పోర్ట్ ఆడినప్పుడు మనకైతే ఈ నీ గార్డ్స్ కానీ యాంకిల్ ఫిట్స్ కానీ యాంక్లెట్స్ కానీ పెట్టుకుంటే కొంచెం సపోర్ట్ అయితే మజిల్కి ఉంటుంది, స్ట్రెయిన్ అవ్వకుండా, మజిల్ స్ట్రెయిన్స్ అవ్వకుండా అని అన్నారు. ఇక్కడ వీళ్ళకి స్కేటింగ్ షూస్ కూడా ఉన్నాయి. అండ్ 1300 ప్రైస్ రేంజ్ ఒకటి ఉంది, అది ఇక్కడ స్కేట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. 1500 రూపీస్ లోయెస్ట్ ప్రైస్ బెస్ట్ వాల్యూ అంట. సో 1600 రూపీస్కి అయితే మనకి ఇక్కడ స్కేటింగ్ బోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. బ్యాడ్మింటన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడికి మీకు హెవెన్ లాగే ఉంటుంది మొత్తం వింగ్ అంతా. తక్కువ ప్రైస్ రేంజెస్లో మంచి మంచి బ్యాట్స్ అయితే ఉన్నాయి. యోనెక్స్ అవన్నీ లేవు, బట్ వీళ్ళు సెపరేట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి, అవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి. డికాథ్లన్ మొత్తం మీద మీకు నాకు తెలిసి అయితే బయట దొరికే బ్రాండ్స్ అయితే దొరకవు. సెపరేట్గా డికాథ్లన్ కంటూ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఆ బ్రాండ్స్ మాత్రమే దొరుకుతాయి. మీరు ఇది స్పోర్ట్స్ షాపే కదా, మొత్తం మనకు కావాల్సిన బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయి అనుకోవచ్చు, బట్ అట్లా ఏమి ఉండదు. బట్ వీళ్ళ బ్రాండ్స్ కూడా మంచి క్వాలిటీ, హై అండ్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మాక్సిమం బ్యాడ్మింటన్ సెక్షన్లో అయితే పెర్ఫ్లై అని ఒక బ్రాండ్ అయితే ఉంది, మాక్సిమం ఇవే ఉన్నాయి. కాక్స్ దగ్గర నుంచి బ్యాట్స్ వరకు మొత్తం అన్నీ. ఈ బ్యాట్ మనం చూసుకోవచ్చు, ఇది 299 ఉంది, అంటే 300 రూపీస్ ఉంది. సో లెర్నర్స్ వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు, చాలా తక్కువ రేంజ్ అయితే ఉంది. ఇక్కడ 99 రూపీస్కి ఇక్కడ టెన్నిస్ బాల్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ టేబుల్ టెన్నిస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనం క్యాజువల్గా వర్కౌట్స్ అవి చేసుకోవచ్చు, అంటే జస్ట్ జోకింగ్ వర్కౌట్స్ అంటే చెక్ చేసుకోవచ్చు మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటని. మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా. ఈ సో వీళ్ళ దగ్గర క్లోతింగ్ కలెక్షన్ అయితే అంత ఎక్కువగా ఉండవు. షర్ట్స్ ప్యాంట్స్ అంటే వైల్డ్ లైఫ్లో తిరిగిన వాళ్ళకి, అడ్వెంచర్స్ చేసిన వాళ్ళకి వాళ్ళ టైప్ ఆఫ్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ ఉంటాయి. కానీ మనకి నార్మల్ స్టోర్స్లో దొరికినట్టు జీన్ ప్యాంట్స్, టీషర్ట్స్ ట్రెండీగా అయితే ఏముండవు, మాక్సిమం సాలిడ్స్ అవి ఉంటాయి. ఇక్కడ పైన అడిగి ఉంటుంది కదా ఒకటి ఎయిర్ లాక్ లాగా. విజ్ఞాన ప్రదర్శన క్యాచ్ పడదాం అనుకున్నాను కానీ నేనే తోస్తాను సగం. అది వద్దు, అది పెట్టేసి ఇంకోటి తీయండి. ఎయిర్ బ్రేకేజ్లు ఉంటాయి. అది వి ఇండియన్స్ ఆల్వేస్ టేక్ ఫ్రమ్ ద ఇన్సైడ్. ఓహో, పడేసింది లోపల పెట్టేసి. మనమైతే ఈరోజు షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది డికాథ్లన్లో. టెంట్ ఆల్రెడీ తీసుకున్నాం, టెంట్ కోసం చాలా బాటిల్ అయితే పడుతున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనం స్టిక్స్ లోపల థ్రెడ్డింగ్ అనేది పోయింది, అది స్టాక్ తీసుకొని రమ్మంటే తీసుకొని రావట్లేదు వీళ్ళు. అండ్ మనమైతే ఒక కార్గో ప్యాంట్ అండ్ 4 మైక్రోవేవ్ ఓవెన్
బాక్సెస్ అంటే మనం బ్రేక్ఫాస్ట్ యూస్ చేసుకోవచ్చు, వెల్కమ్ యూస్ చేసుకోవచ్చు. మన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, బిల్లింగ్ సెక్షన్ నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ టు మోటోటెక్ తెలుగు బ్లాగ్స్. అండ్ ఇది ఒక్క స్టోరే కాదు, ఇంకా కొత్త స్టోర్స్ ఏమైనా ఉన్నా సరే వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామనే ఉంది నాకు కూడా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ అస్ యువర్ థమ్స్ అప్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ లవింగ్. Oh, 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 oh